అందాల రాక్షసి సినిమాతో మంచి డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న హను రాఘుపూడి ఇప్పుడు తన కొత్త సినిమా లైఫ్ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాడు. మొదటి సినిమాలో కథ అంతగా ఆకట్టుకోలేకపోయినా హను రాఘుపూడి దర్శకత్వం మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా చూసి చాలామంది యంగ్ హీరోలు నాతో చేయు అంటూ నాతో చేయి అని పోటీ పడుతున్నారు. కానీ అందాల రాక్షసి సినిమా తర్వాత హను రాఘుపూడి నేచురల్ స్టార్ నానితో కృష్ణగాడి వీరప్రేమ గాథ తీసి కమర్షియల్ హిట్ కొట్టాడు. కృష్ణగాడి వీరప్రేమ గాథ సినిమా తర్వాత హను రాఘుపూడి అక్కినేని అఖిల్తో ఒక సినిమా చేయాల్సి ఉంది. కానీ అఖిల్ తన మొదటి సినిమా ఊహించిన విధంగా ఫ్లాప్ కావడంతో అతనికి ఒక కమర్షియల్ హిట్ అవసరం ఉంది అని భావించి అక్కినేని నాగార్జున హను రాఘుపూడి సినిమాను కాదన్నాడు. కానీ ఆ కథ అఖిల్కి బాగా నచ్చింది అని తెలుస్తుంది. ఆ క్రమంలో అఖిల్ విక్రమ్ కే కుమార్లో ప్రాజెక్ట్ చేయడానికి ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు అఖిల్ చెప్పినట్టు కథ నితిన్తో తీశాడు. దానికి హను రాఘుపూడి స్పందిస్తూ, నేను అఖిల్కు చెప్పిన కథ వేరు, లై సినిమా కథ వేరు. అఖిల్ ఇప్పుడు ఓకే అని చెప్పిన ఆ కథతో సినిమా మొదలు పెట్టడానికి నేను సిద్ధం అని చెప్పాడు హను రాఘుపూడి. అఖిల్కి ఆ కథ ఎలాగో నచ్చింది కాబట్టి లై సినిమా హిట్ అయితే నాగార్జున్ కూడా అడ్డు చెప్పడానికి పెద్ద కారణాలు ఏవి ఉండవు. కావున హను రాఘుపూడి ఖచ్చితంగా అఖిల్తో సినిమా చేస్తాడు అని ఒక అంచనా ఉంది. మరికొంతమంది యంగ్ హీరోలు అయితే లై సినిమా ఫలితాలతో మాకు పని లేదు, హనుతో పని చేయడానికి మాకు కావాలి అని ఎగబడిపోతున్నారు అంట. తనకు ఇలా ఎన్ని ఆఫర్లు వస్తున్నాయో లై సినిమా మ్యాటర్ పూర్తి కానివ్వండి, ఆ తర్వాత మాట్లాడుకుందాం అంటున్నాడు హను రాఘుపూడి. నితిన్ హీరోగా నటిస్తున్న లై సినిమా ఈ ఆగస్ట్ 11న విడుదల కాబోతుంది.